క్రైస్తలోడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హొస్సన్న మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ప్రిల్లరా ఈ అనుదిన అనే ఈ క్లుప్త సందేశాలు ప్రతిదినం మీరు వినడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి అలాగే ఈ సందేశాలని అనేకులకు షేర్ చేయండి పరిచయం చేయండి మీరు కూడా క్రమం తప్పకుండా ప్రతిదినం ఉదయాన్నే ఈ క్లుప్త సందేశాలని వినుట వలన ఆధ్యాత్మికమైనటువంటి మేలు పొందుకుంటూ ప్రభులు స్థిరపడాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఎక్కువ సమయం మీకు వీలుండదు కనుక క్లుప్త సమయం ఒక దేవుని మాట ఆ దినమంతా ధ్యానంగా ఉండడానికి మాత్రమే ఈ సందేశాలని మీకు అందిస్తూ ఉన్నాను ప్రతిదిన మొదటి గడియల్లోనే ఈ వాక్య సందేశాలు మీ హృదయంలో ఒక ధ్యానంగా ప్రారంభం అవ్వాలని నేను ఆశిస్తూ ఉన్నాను అందుచేత ఈ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సందేశాలు ప్రతిదినం మీకు ఆశీర్వదకరంగా ఉండేటట్లు మీరు ముందుకు రావాలని ప్రేమతో నేను తెలియపరుస్తున్నాను బ్రహ్మపత్రిక ఎనిమిదవ అధ్యాయం పదహారో వాక్యంలో చక్కటి మాట పరిశుద్ధుడైన పౌలు రాసిన మాటని నేను చదువుతున్నాను మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు ఇక్కడ చూడండి మనం ఎవరము అనేది ఈ వాక్యంలో మనం చూడగలుగుతాము మనం దేవుని పిల్లలమట అవును మన దేవుడు మనకు సృష్టికర్త అయినవాడు ఆయనే మనల్ని నిర్మించాడు ఆయనే మనకు రూపకల్పన చేశాడు ఆయనే మనల్ని జీవింప చేశాడు ఆయన మనకు తండ్రి మనము ఆయనకు పిల్లలము అన్నప్పుడు ఇది ఒక గొప్ప ఆధిక్యతను చూపిస్తుంది ఎందుకంటే ఒక అధికారి పిల్లలు ఆ అధికారికి తగినట్లుగానే నడిపించబడతారు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వాని యొక్క పిల్లలు ఆ స్థానాన్ని బట్టి వాళ్ళు కొనసాగించబడతారు అలాగైతే మన తండ్రి ఎవరు ఆయన దేవుడు ఆయన సృష్టికర్త ఆయన సమాధానకర్త ఆయన నిరీక్షణకర్త అంతేకాదు ఆయన విశ్వాసమునకు కూడా కర్త అన్నింటికి ఆయనే కర్త ఆయన లేకుండా ఏది కలగలేదు అంతటి మహామహిమ కలిగిన సుగుణధారి అయిన ప్రభునకు మనం పిల్లలం అన్నప్పుడు ఆయన అధికారమును బట్టి ఆయన యొక్క గుణగణములను బట్టి మనం ప్రవర్తించాలి మనం నడిపించబడాలి అనేది ఇక్కడ మనం సులువుగా నేర్చుకోనవలసినటువంటి అనుభవం చూడండి ఒక కలెక్టర్ పిల్లలు ఉన్నారనుకోండి ఆ కలెక్టర్ గారి పిల్లలు సామాన్య వాని యొక్క పిల్లల వలె నడి రోడ్డులో గోళీకాయలు ఆడుకోవడం అలరిచెల్లర పనులు చేయడం అలా ఉండరు కదండి కలెక్టర్ గారి పిల్లలు అంటే ఆ స్థితికి తగినట్లుగానే ఉంటారు వాళ్ళు మరి మనము మన తండ్రికి తగినట్లుగా మనం నడిపించబడుతున్నామా అనేది ఈ సంవత్సర ప్రారంభంలో ఒక ప్రశ్నగా మనం వేసుకుంటే మనం ఎలా నడిపించబడుతున్నాము ఆయన అధికారమునకు తగినట్లుగా ఆయన పరిశుద్ధతకు తగినట్లుగా ఆయన సంపూర్ణతకు తగినట్లుగా ఆయన మహత్యమునకు మహిమకు తగినట్లుగా మనం బ్రతుకుతున్నామా లేక ఆయన పిల్లలు మనం చెప్పుకుంటూ మనం మన ధోరణిలో మనం లోకస్థలో బ్రతుకుతున్నామా అనేది మనం విమర్శించుకోవలసిన విషయము ఇందులో మనం దేవుని పిల్లలమే అయితే మనం సంతోషించవలసిన విషయం మీకు ఇంకొక మాట కూడా గ్రంథం అరవై మూడవ అధ్యాయం ఎనిమిదవ వాక్యంలో చక్కటి మాట నేను చదివి వినిపిస్తాను మీరు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను పిల్లలారా చూడండి వాక్య భాగంలో అబద్ధమాడనేరని పిల్లలు అంటే సత్యవంతులైన పిల్లలు మన దేవుని పిల్లలు ఎలాంటి పిల్లలము మనము అనంటే సత్యమును గూర్చినటువంటి అవగాహన కలిగిన సత్యవంతులమైన పిల్లలమండి మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు అబద్ధము అనంటే అసత్యం ఆ అబద్ధం అనేది మన నోట రాకూడదు అంటే అసత్యమును గూర్చినటువంటి వార్త మన నోట రాకూడదు మనం సత్యవంతులమై ఉండాలి ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన తండ్రి ఆయన సత్యమై ఉన్న దేవుడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నాడు మన ప్రభు ఆయన యేసుక్రీస్తు అదే మన తండ్రి మరి మనము ఆయన పిల్లలము అన్నప్పుడు ఆయనలో ఉన్న సత్యం మనలో లేకపోతే మనం ఆయన పిల్లలం ఎలా అవుతామండి అందుచేత మనం సత్యవంతులమైన పిల్లలము అనేది మనం మర్చిపోకూడదు ఎప్పుడు సత్యదూరమైన మాటలు మనం మాట్లాడకూడదు సత్యానికి దూరంగా మనం నిలవకూడదు ఆ అసత్యమును గుర్చినటువంటి ఆ పూర్ణమైన అవగాహన మనం కలిగిన వారమై మనం నడిపించబడాలి అనేది ఈ వాక్యం చెబుతున్న పాఠం ఇకపోతే రెండవ విషయాన్ని నేను మీతో చెప్తాను అదేంటంటే ఈ రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వాక్యంలో మనము పిల్లలమైతే వారసులము రెండవ అనుభవం మనం ఎవరము అనంటే మనం వారసులం అండి చూడండి మనం దేవుని వారసులం దేవుని వారసులము అనంటే కాస్త మనం ఆలోచించాలి దేవునిలో ఉన్న సమస్తమునకు మనము వారసులం మరి నేను ఒక మాట అడుగుతాను ఆయనలో లేనివంటూ ఏమున్నాయండి ఓ ఇవి లేవండి ఆయన దగ్గర ఆయన ఒకటి చెప్పుకోగలుగుతామంటే ఏమి కూడా లేవు సమస్తము ఆయన ఎందు గుప్తపరచబడి ఉన్నాయి సమస్తము ఆయనలో నిక్షిప్తమై ఉన్నాయి యశక్రీస్తు ఒకరోజు పలికాడు నా ప్రభావము ఎవనిలోకి వెళ్ళింది అని ఆయన నిలిచినప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూశారు అంటే ఆయనలో ప్రభావం ఉంది నిర్ఘమాఖాండంలో మనం చదువుతాం నా సన్నిధి అని నా మహిమ నా శాంతి నా రాజ్యము ఇవన్నీ ఆయనలో ఉన్నవి మరి ఇంకేమి లేవు అంటే ఆయనలో లేనివంటూ లేవు అన్నీ ఆయనలో ఉన్నాయి ఒక మాట మరి అన్నీ ఆయనలో ఉన్నప్పుడు మనం అన్నింటికీ కూడా మనం వారసులమే కదా ఆశీర్వాదానికి వారసులము ఆయన మహిమకు వారసులము ఆయన రాజ్యమునకు వారసులము ఆయన శాంతికి వారసులము ఆయన సమాధానమునకు వారసులం మనం పిల్లలమైతే ఆ విషయాన్ని మనం మర్చిపోయి అల్పంగా అడుగుతుంటామండి ప్రభువా ఒక చిన్న ఇల్లు ఇస్తావా నైనా అని అడుగుతాము ప్రభువా ఒక చిన్న పాత బండి ఒకటి ఇస్తావా నైనా అని అడుగుతాము నాయనా నన్ను ఆరోగ్యవంతునిగా తీర్చిదిద్దుతావా ప్రభువా అని అవిశ్వాసంతో అడుగుతూ ఉంటాము మనలో ఈ ధైర్యము ఈ స్థైర్యము ఈ విశ్వాసము ఉండాలండి అదేంటంటే నేను నా దేవుని వారసుడను నా తండ్రి వారసుడను నా తండ్రిలో ఉన్నవన్నీ నావే అందుకే యేసుక్రీస్తు కూడా చెప్పాడు నా నామము పేరట మీరు నన్ను ఏమి అడిగినను తండ్రి అది మీకు అనుగ్రహిస్తాడు ఎందుకంటే మీరు వారసులు మనం ఆ బంధము చేత అడుగుతున్నామా ప్రభుని ఆ సన్నిహితమైన సంబంధం కలిగిన వారమై మనం అడుగుతున్నామా ప్రభుని పొందుకోగలుగుతున్నామా దీవెనలు అనేది మనం ఆలోచించి నేను లోకస్థుడను కాను నేను దూరస్థుడను కాను నేను ఆయన వారసుడను ఆయన దీవెనలకు నేను వారసుడను దైవజనులు పాల్ యాంగిచో కాదు ఒక రోజున ఆయన సంఘంలో ఒక కారు కొరకు ప్రార్థన చేయమని చెప్పాడంట చెప్పినప్పుడు వాళ్ళంత పక్కు నవ్వారంటండి సంఘమేమో చిన్నది సహకరించే వాళ్ళు ఏమో తక్కువ మరి ఈ పరిచయం చేయడానికి సేవ చేయడానికి కారు కావాలట ఎలా వస్తుంది కారు అనుకున్నారు సరే బయటకు చెప్పలేరు కదండీ పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేశారు కానీ వాళ్ళకి నమ్మకం ఏమీ లేదు ఆ తర్వాత మరుసటి వారం ఆయన వాక్యం చెప్తూ అన్నాడట పోయిన వారం మనం కారు కొరకు ప్రార్థన చేసాము దేవుడు మనకు అనుగ్రహించాడు స్తోత్రం చెప్పండి అన్నప్పుడు వాళ్ళు ఒకరి మొక్కరు ఒకరు చూసుకున్నారంటండి ఆల్రెడీ గారికి ఎవరో కానుకగా కారు ఇచ్చినట్టున్నారు అది మనకు విషయం చెప్పకుండా వాటి కొరకు కారు కొరకు ప్రార్థన చేయించడేనా లేకపోతే పోయిన వారం ప్రార్థన చేసి ఈ వారానికి కారు ఎట్లా వస్తుంది అది రెండు రూపాయల మూడు రూపాయల అని మనసులో అనుకున్నారు మరి గారు చెప్పారు కదా స్తోత్రం స్తోత్రం అని చెప్పి ఆరాధన ముగించి ముగించక మునిపే వాళ్ళు బయటికి వెళ్ళి వెతుకుతున్నారంటండి ఆ కారు ఎక్కడుంది ఎక్కడ పార్క్ చేశాడు ఏ కార్ అది అట్లాగని వాళ్ళకి కనిపించలేదు అప్పుడు మరలా వచ్చి అడిగారట పాస్ గారు అండి మరి కారు దేవుడిచ్చాడు అన్నారు కదా ఎక్కడుందండి అంటే ఆయన అన్నాడట నేను గర్భం ధరించి ఉన్నాను మరి సమయం రావాలి కదా అది మీరు చూడాలంటే నేను గర్భం ధరించిన దానిని నేను కనాలంటే సమయం కావాలి కదా ఆయన అనుగ్రహించిన సంగతి మాత్రం వాస్తవం ఎందుకు ఆయన అంతగా విశ్వసించగలిగాడంటే నేను అడిగాను నేను పొందుకోవడానికి వారసుడను కదా ఇస్తాడో లేదో అడిగాను ఆయన చెత్తమో లేదో ఇలాంటి సందేహాలకి తావులేదండి ఆయన నిశ్చయంగా చెప్పాడట నేను అడిగాను ఇప్పుడు నేను గర్భం ధరించాను కనుక తగు కాలమందు నా ప్రభు నేను అడిగింది తప్పనిసరిగా ఆయన అనుగ్రహిస్తాడు అని విశ్వాసపు మాటలు వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడ్డారంట నిజమే మనం ఎన్నో విషయాలు ప్రార్థన చేస్తుంటాం ఈ సంవత్సర ప్రారంభంలో కూడా ఇప్పటికే ప్రారంభించేస్తుంటాం నాకు అది కావాలి ఇది కావాలి ఇంత కావాలి అంత కావాలి అని మంచిదే మన అవసరతల కొరకు మనం ప్రార్థన చేయడం తప్పు కాదు మన హృదయంలో ఉన్న అభిలాషను ఆయనతో వివరించుకోవడం తప్పేవి కాదు కానీ విశ్వసించి మనము అడగాలి ప్రభుని ఎందుకంటే మనం వారసులం కనుక నిశ్చయముగా మనకు అనుగ్రహిస్తాడు అనే విశ్వాసంతో నేను ఆయన వారసుడను అనే ధైర్యంతో మనం అడగగలగాలి అది మనం మరి ప్రార్థన ఫలించే అనుభవం అని గ్రహించాలి సంతోషించాలి ఇక మూడవ విషయాన్ని నేను మీతో చెప్తాను అదేంటంటే మనము పగటి సంబంధులమట రాత్రి సంబంధులము కాదు మనము చూడండి దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వాక్యంలో మనం గమనించినప్పుడు మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు మనము వారము కాము చీకటి వారము కాము చూసారండి మనం ఎవరు మనము వెలుగు సంబంధులం రాత్రి వారము చీకటి సంబంధులము కాదు ఎందుకని జ్యోతిర్మడైన ప్రభువు మన మీద ప్రకాశించాడు మనకు వెలుగు కలిగింది మనకు రక్షకుడు దయించాడు మనకు వెలుగు ప్రత్యక్షమై మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని ఆకర్షించుకున్నాడు ఆయన ఇప్పుడు క్రీస్తు అనే బండ మీద మనం వెలుగులో ఉన్నాము చీకటి వారం కామండి మరలా ఆ చీకటి వైపు చీకటి సంబంధమైన కార్యకలాపాల వైపు మనం చూడకూడదండి కొంతమంది ఈరోజు వెలుగులో ఉన్నాము అనుకుంటూ చీకటి కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నారండి మనకు వెలుగేంటో చీకటి ఏంటో కూడా తెలియకపోతే మనం వెలుగులో ఉన్న వారం ఎలా అవుతామండి వెలుగు సంబంధులమైతే వెలుగు సంబంధమైన వాటిల్ని మనం అనుసరించగలుగుతాము వెలుగు సంబంధమైతే ఆ వెలుగును అనేకులకు ప్రత్యక్షపరచగలుగుతాము మరలా ఆ చీకటి వైపు ఎలా మరలగలుగుతాము మనలో చీకటి తొలగిపోయింది కదా చీకటి ఉన్న చోట వెలుగుండదు వెలుగున్న చోట చీకటి ఉండదు కదా అన్నప్పుడు మనం వెలుగులో ఉన్నాము మనం చీకటి క్రియలను చేయనేలా గనుక మన జాగ్రత్తగా ఈ సంవత్సర ప్రారంభం నుంచే మనం అప్రత్యక్షత కలిగిన వారమై వివేకము కలిగిన వారమై మనం జాగ్రత్తగా అడుగులు వేయవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంది ఎందుకంటే మన వెలుగు సంబంధులం మన మాట మన క్రియలు మన ఆలోచనలు మన చర్యలు ఇవన్నీ కూడా వెలుగు వలె వెలుగు సంబంధుల వలె ఉండాలి ఆ వెలుగు సంబంధులమై క్రీస్తు యేసుని ప్రతిబింబించగలిగిన ప్రత్యక్షపరచగలిగిన సాక్షులమై మనం ఉండాలండి ప్రేమైన దేవుని బిడలారా వెలుగు సంతోషాన్ని ఇస్తుంది వెలుగు ధైర్యమునిస్తుంది వెలుగు మనకు గమ్యాన్ని చూపిస్తుంది వెలుగు మనల్ని అనేకులకు మాదిరిగా చేస్తుంది మరి ఈరోజున ఆ వెలుగు సంబంధుల వలె మనం ఉండాలి ఆ విషయాన్ని మనం గుర్తించాలని దేవుని వాక్యం చెప్తుంది ఆఖరిగా మరొక మాట కూడా నేను మీతో చెప్తాను అది గలతి పత్రిక మూడవ అధ్యాయం ఏడవ వాక్యంలో మనం గమనిస్తే కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకుని మనమట విశ్వాస సంబంధులు అంటండి మనం లోకస్తుల వలె అవిశ్వాసపు మాటలు మాట్లాడుకుంటూ అవిశ్వాసపు మార్గంలో నడిపించబడుతున్న వారం కాదు ప్రతిదీ మనకు ఒక విశ్వాసం ఉంది విశ్వాసం అంటే ఏంటి అంటే కనిపించని దానిని నమ్మడమే విశ్వాసం కనబడేదాన్ని నమ్మాల్సిన అవసరమేం లేదు కనబడని దానిని విశ్వసించవలసిన అవసరమేమి లేదు కనబడని దానిని విశ్వసించాలి ఇప్పుడు దేవుని రాజ్యము పరలోక రాజ్యము అంటున్నాము అది మనకు కనిపించట్లేదు కానీ నమ్ముతున్నాము ఇది విశ్వాసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు దిగి వస్తాడు అని మనం నమ్ముతున్నాం అది విశ్వాసం ఆ రీతిగానే మనలో జరగవలసిన కొన్ని కార్యాలు ఉన్నాయి ఆ కార్యములను గురించి మనం నమ్ముతున్నాము అది విశ్వాసం అంటే నమ్మిన ప్రతివాడే నమ్మిన వాడే విశ్వాసాన్ని పిలువబడతాడు నమ్మకం లేకుండా విశ్వాసాన్ని ఎలా పిలువబడతాడండి మనం ప్రార్థిస్తాము ప్రార్థించిన దానిని మనం నమ్మినప్పుడే విశ్వాసం అవుతాం కొంతమంది ప్రార్థన చేస్తారు కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమంటారంటే నాకు తెలుసండి అది జరగదని తెలుసండి మరి తెలిస్తే ఎందుకు ప్రార్థన చేశా ఓ కన్నీరు మున్నీరుగా ఏడ్చి ప్రార్థన చేసి నాలుగు రోజులు గడవగానే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే నాకు తెలుసండి నాకు తెలుసండి ఎలా జరుగుతుందండి మరి నేను అంటాను ఎలా జరుగుతుందండి అన్నప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తావు అంటే నమ్మకం లేని ప్రార్థన అవిశ్వాసపు ప్రార్థన అంటారు దాన్ని అందుచేత అలా కాకుండా మనం విశ్వాసము కలిగిన వారమై విశ్వాస సంబంధులమై ఉండాలి మనం విశ్వాస సంబంధులము అనేది మనం గ్రహించి ఆ దిశగా మనం అడుగులు వేసి మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాసము వలన కలిగిన విజయాన్ని పొందుకుంటూ ఈ సంవత్సరం అంతా ప్రభు కొరకు సాక్షిగా నిలుచుదాం ప్రభు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక నేను నాలుగు విషయాలు మీతో చెప్పాను మనము పిల్లలము మనము వారసులము మనము వెలుగు సంబంధులము మనము విశ్వాస సంబంధులము ఇలాంటి అనుభవాలలో ప్రభు మన ఒక్కొక్కరిని నడిపించి ప్రభు కొరకే మనల్ని పత్రికలుగా గాక చిన్న ప్రార్థన జీవాధిపత్యైన ప్రభువా మీకు వందనాలు నైనా మేము ఎవరము అనేది మేము గుర్తించి బ్రతకడానికి మరొక్కసారి మీరు మా ఎదుట ఉంచిన సత్యంను గుర్చి మీకు వందనాలు చెల్లిస్తున్నాను అవును మేము మీ పిల్లలం మీ వారసులం వెలుగు సంబంధులం విశ్వాస సంబంధులం మేము ఎన్నడూ కూడా మర్చిపోకుండా నైనా మెలుకు కలిగి బ్రతకడానికి మీరు కృపను అనుగ్రహించమని ఇదిగో ఈవేళ నీ సరిధిలో ఈ మాటలు విని ప్రార్థిస్తున్న ఒక్కొక్కరిని ఆ రీతిగా మీరు నడిపించమని మీ బిడ్డలు మీ సమర్పిస్తూ ఈ దినమనకు కావలసిన విశేషమైన కృప సమృద్ధిగా మీరు అనుగ్రహించి నడిపించమని ఏసు నామంలో ప్రార్థన చేసి వేడుకొని తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభు మిమ్మల్ని ఆశ్రవించి దీవించుగాక విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక మరి జన్మదిన శుభ వేడుకలు జరుపుకుంటున్న వారికి నా దేవుని సన్నిధి తోడుగా ఉండుగాక కన్నీళ్ళలో ఉన్న వారికి విడుదల కలుగుగాక నా దేవుని కటాక్షం సమృద్ధిగా కలుగుగాక ఆమె ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ రమేష్ హోసన్న మినిస్ట్రీస్